మీరు చెప్పండి, అంటే సినిమాకి ముందు వర్క్షాప్, దాని తర్వాత సినిమా అంతా ఇన్ని డేస్ వర్క్ చేశారు కదా ఈ పర్సన్తో, విశ్వక్తో. అంటే విశ్వక్ మాకు కొంతమందికి కొన్ని కొన్ని రకాలుగా తెలుసు అనమాట, దగ్గరగా చూసిన వాళ్ళకి కొంతలాగా, దూరంగా చూసిన వాళ్ళకి కొంతలాగా, ప్రెస్ మీట్స్ విన్న వాళ్ళకి కొంతలాగా, ఇంటర్వ్యూస్ చూసిన వాళ్ళకి ఇంకోలాగా, ఇలా టిక్టాక్ లో వాళ్ళకి ఇంకోలాగా. అంటే రకరకాల రోల్స్ చేయడమే కాకుండా రకరకాలుగా అర్థమయ్యారు మా అందరికి. మీకేమన్నా ఒక వేరేలా అర్థమయ్యారు, ఎలా అర్థమయ్యారు మాకు చెప్తే. నాకు అదే ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరు ఏవైతే చెప్పారు అవన్నీ ఉన్నాయి నా మైండ్ లో. ఓకే, ఎలా రియాక్ట్ అవుతాడు కథ చెప్పి నాకు వెళ్ళి అంటే, కొద్దిగా అగ్రెసివ్ గా కూడా ఉన్నాడు, ఎట్లా నేను ఎలా హ్యాండిల్ చేయాలో తెలీదు. అప్పటిదాకా నేను కలిసింది ఇండస్ట్రీలో నాని మాత్రమే, అండ్ హీస్ వెరీ సాఫ్ట్ పర్సన్, వెరీ వెరీ సాఫ్ట్ స్పోకెన్, వెరీ కూల్. అండ్ దేర్ ఐఎమ్ గోయింగ్ టు మీట్ సమ్వన్ హూఇస్ కాంట్రాస్ట్ టు హిమ్ అని అనుకొని వెళ్ళా, ఎలా ఎలా నేను ఎలా బిహేవ్ చేయాలో తెలియదు. బట్ వెన్ ఐ మెట్ హిమ్ అండ్ ఎంత బ్రో ఒక 6-7 months జర్నీ అయిందా, హీఈస్ లైక్ హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సాఫ్టెస్ట్ పర్సన్స్ ఐ నో. లైక్ ఐ కెన్ టెల్ యూ దట్ బయట కనిపించేది కాదు విశ్వక. అంటే బయట అలా ఎందుకు కనిపిస్తుంది? బయట షీల్డ్ బయటకి అలా కనిపించాలే, ఎక్కువ సాఫ్ట్ ఉంటారు లోపల. చాలా వరకు క్రూరమైన విలన్ రోల్స్ ఎందుకు ఇప్పుడు నేను సినిమా చూసి నేను హిట్ చూసి ఐ ఆల్వేస్ థింక్ అబౌట్ వాట్ ఐ నీడ్ టు ప్రిపేర్ హిమ్ ఫర్. ఓకే, నాకు ఎంత నచ్చేసినా ఐ సెడ్ గుడ్ జాబ్ ఓకే అని, అది నా మాక్సిమం రియాక్షన్ అనమాట. అదే సినిమా చూసి విశ్వక్ రియాక్షన్ ఎలా ఉంటుంది అసలు, అసలు మాకు అర్ధరాత్రులు ఫోన్లు వచ్చేసినాయి, అసలు ఈ సినిమా అన్నా కొడుతున్నాం, అసలు మామూలుగా మామూలు కాన్ఫిడెన్స్ కాదు, అది కరెక్టే. నేను లేచే ఉన్నా అంటే రియాక్షన్, నేను చెప్తుంది ఏంటంటే అసలు ఫోన్ చేసి ఇప్పుడు మనోడికి కూడా అసలు ఎక్కడ దొరికాడన్నా నీకు వీడు డైరెక్టర్ అని స్టార్ట్ చేశాడు. అంటే రియాక్షన్ అంత డిఫరెన్స్. నేనేం ఆలోచిస్తానంటే ఐ విల్ నాట్ లైక్ say too many things, I should set his expectations so he'll enjoy the release. Right. ఆ రోజు వచ్చే మాటలు ఇప్పుడు విశ్వక్ ఇచ్చిన బిల్డప్ ఒక్క 1% తగ్గినా సరే ఇక్కడ ఫీల్ అవ్వకూడదు కదా. సో నేను అది ప్రిపేర్ చేస్తాను అనమాట. సో అది కాంట్రాస్ట్ బేసిక్ గా అక్కడ ఉంది. బట్ అంటే దిల్ ఖోల్కే వచ్చేస్తుంది రియాక్షన్. మీరు అడిగిన ఆన్సర్ వినిచ్చేది ఎందుకు అట్లా అర్థమైతే బేసిక్ గా నన్ను పక్కన కదిలించే వాళ్ళు ఉండే ప్రతిసారి. ఓకే, నేను బస్ నన్ను బస్ స్టేషన్ పక్కన ఉన్న వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి నీట్గా మాట్లాడుతున్నారు, నీట్గా వస్తుంది రియాక్షన్ అట్లా. అది అది ఓకే ఓకే. యాక్షన్ రియాక్షన్. సో అంటే యాక్షన్ రియాక్షన్ అన్నమాట. హి ఇస్ యాస్ గుడ్ యాస్ ద పర్సన్ హూ ఇస్ టాకింగ్ టు హిమ్ అంతే సింపుల్. ఆఫ్ కోర్స్ యా, నిజంగానే. అంటే రియాక్షన్ అనేది ప్రతి ఒక్క మనిషి నుంచి వస్తుంది, ఈ నుంచి కొంచెం గట్టిగా వస్తుంది, అది బాగా వినపడుతుంది. మైక్స్ ఉంటాయి కాబట్టి, మైక్ లేకుండా అంటే ఏం వినపడకపోవచ్చు. విశ్వక్ హిట్ ఇస్తే మనకు హిట్ వస్తుంది.